దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మాగాంధీ కూడా స్వతంత్రం అనంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా శ్రీరామనవమి పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమవుతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం. కావున ఈ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులకు విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు, నినాదాలతో యాత్ర సాగుతోంది. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడుగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకుకీచ్చిన మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేశాడు. దీనివల్లనే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతుంటాడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామ శ్రీరామనవమికి అశేష భక్తజనంతో భద్రాద్రి పులకించిపోతుంది. వేలాది భక్తుల జయజయధ్వానాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తుండగా భక్తజనంతో భద్రాద్రి పోటెత్తుతారు. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే కావడంతో భద్రాద్రి తన పర అంటూ తేడా లేకుండా అందరినీ ఆహ్వానిస్తాడు. వేలకళ్ళు చూస్తుండగా జగదభిరాముడు, జనక మహారాజు కుమార్తె సీతమ్మను అంగరంగ వైభవంగా పరిణయమాడతాడు. ఈ భూమిలో కని విని ఎరుగనంతగా కళ్యాణ క్రతువు సాగుతుంది. రామనామ సంకీర్తనల నడుమ రామయ్య కళ్యాణ మండపానికి చేరుతుంటే ఆ సమయంలో భక్తులు జయ జయధ్వానాలతో స్వాగతం పలుకుతుంటే చూసిన కనులకు పండగే పండుగ అన్నట్లుగా కళ్యాణం జరుగుతోంది. ఆ దర్శన జంటను చూసి భక్తకోటి భక్తి పారవస్యంతో వాలలాడుతోంది. ఆణిముత్యాలు తలంబ్రాలుగా సీతారాములపై పడుతుంటే భక్తులు పూలవర్షం కురుస్తున్నట్లు పులకించిపోతారు. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ